Midsummer? ఈ రోజుటికి ఈరోజు 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ రాష్ట్రానికి ఒక గొప్ప వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజుకి 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల పాలనలో పాలన అన్నటువంటిది ఏ రకంగా ఉండాలి, ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలి అన్న వర్షన్స్ తీసుకున్నప్పుడు నిజంగా కొత్త ఒరవడి సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. 14 లక్షల కుటుంబాలకు, 14 మందికి కాదు, 14 లక్షల హౌస్ హోల్డ్స్కు, కుటుంబీకులకు మేలు చేసినటువంటి వ్యక్తిగా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు జమ చేసిన వ్యక్తిగా డీబీటీ ద్వారా కానీ డైరెక్ట్ బెనిఫిషరీలో కానీ అలాగే నాన్ డీబీటీలో కానీ దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో చేర్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 సంవత్సరాలలో కరోనా లాంటి మహమ్మారి వచ్చి పెద్ద పెద్ద ధనిక రాష్ట్రాలైనా ధనిక దేశాలైనా అస్తవ్యస్తమైనా కూడా ఎన్నో కష్టాల పాలైనా కూడా ఏ మాత్రము కూడా ఆదాయం తగ్గినా కూడా కారణాలు చెప్పి తప్పించుకోకుండా ప్రతి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడో ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ వచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 సంవత్సరాల పాలనలో గర్వంగా చెప్పచ్చు 14 లక్షల కుటుంబాలకు మేలు చేయడమే కాకుండా కరోనా లాంటి మహమ్మారి పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను కూడా వాళ్ళను తోడ్పాటును అందిస్తూ వాళ్లకు నిజంగా బ్రతుకుపైన ఆశ కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా ఎలా చేయాలనో చేసి చూపించిన వ్యక్తి. నాడు నేడు రూపంలో పాఠశాలలు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉండాలా అని చెప్పి అలా చేసి చూపించినటువంటి వ్యక్తి. బడిపిల్లలు కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో పోవాలి, బెల్లమూడి అనేటువంటి మన ఒక ఊర్లో సంబంధించి ఆ పిల్లలు మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీష్ యాక్సెంట్ చూసి అందరం ఆశ్చర్యపోయాం. ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిల్లలు ఇంగ్లీష్ను బాగా చదువుకోవాలి, మిగిలినటువంటి చదువులో స్టాండర్డ్స్ పెంచి వాళ్ళకు డ్రెస్ రూపంలో కానీ పాఠపుస్తకాల రూపంలో కానీ కరెక్ట్గా చేసి చూపించి ఏ టైంకి ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా వాళ్ళకి అందించి ఒక మార్పు ఇలా తీసుకొచ్చాడు. ఒక విద్యను అలాగ చేస్తూ మరొక పక్కన కాలేజీకి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి కాలేజ్ ఫీజు కానీ అలాగే హాస్టల్కి వెళ్తున్నటువంటి వాళ్ళకు వసతి దీవెన రూపంలో కానీ ప్రతి విద్యార్థికి క్రమము తప్పకుండా షెడ్యూల్లో టైం చెప్పి అలా వేసి చూపించాడు. ఈరోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఏమొచ్చిందని చూసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరికి అమ్మఒడి రూపంలో కానీ విద్యాదీవెన రూపంలో కానీ వసతి దీవెన రూపంలో కానీ ప్రతి కుటుంబానికి ఇలా చేయటం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆసరా ద్వారా వాళ్ళకు కొత్త భవిష్యత్తు చూపించడం అయితేనేమి మాట చెప్పి చేయూత రూపంలో అక్కచెల్లెలకు మాట చెప్పిన విధంగా వాళ్లకు 18,500 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాకుండా ఓసీలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా ప్రతి వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్లకు ఓసీలలో కూడా అందరికీ కూడా సాయం చేసినటువంటి ప్రభుత్వం. ఈ రకంగా పాలన అందిస్తుంటే ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి పరపతి పెరుగుతుంది. ఆయన ఈ రకంగా స్కీమ్స్ ఇస్తూ పోతే మేము కనుమరుగు అవుతామన్నటువంటి ఉద్దేశంతో మన మహనాడు జరిపారు. నిజంగా అది మహనాడు అంటామా మాయనాడు అంటామో లేకపోతే బూతునాడు అంటామో తెలియదు, కానీ అక్కడ విచక్షణ లేకుండా బూతు మాటలతో అసలు సంస్కారం లేని విధంగా మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందినాడు చంద్రబాబు నాయుడు గారు. 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి 44 సంవత్సరాలు అంటాడేమో, ఇప్పుడు 44 సంవత్సరాల అనుభవం ఉందని అంటాడు. దేశంలోనే నేనే పెద్ద సీనియర్ని అంటాడు. అటువంటి వ్యక్తి వాడుతున్నటువంటి భాష, అతను దిగజారుడితనం చూస్తే తను ఎంత డెస్పరేట్గా ఉన్నాడు, తను ఎంత భయాందోళన చెందుతున్నాడు అన్నటువంటిది అర్థమవుతోంది. రెచ్చగొట్టే విధంగా మాట మాట్లాడితే మాట్లాడతారు,
నేను ఆ రోజు అనుకునేంటే మీ సంగతి ఏంటి మీరు బయటికి వచ్చింటారా నా వల్ల మీరు బయటికి వచ్చారా అంటే నువ్వు అధికారంలో ఉంటే ఏదైనా చేస్తావా నువ్వు ఆదేశాలు ఇచ్చావు అధికారులకు కానీ ఈ ప్రభుత్వం అలా ఎప్పుడు మాట్లాడట్లేదు అలా చేయట్లేదు మరి నేను అధికారంలో ఉన్నప్పుడు నేను అలాగా ఆలోచన చేస్తే మీరు బతుకుండేవాళ్ళా అని మాట్లాడుతున్నాను మరి మీరు అలా ఆలోచన చేస్తే అటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు ఇక్కడ ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా అర్హత ఉంటే చాలు కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీలు చూడొద్దు అన్నటువంటి వాటిపైన ఆదేశాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఈ రోజు కోటి 14 లక్షల కుటుంబాలలో ఎన్ని కుటుంబాలు తెలుగుదేశం ఈ ఉంటాయో ఒక్కసారి వాళ్ళసారి ఆలోచన చేసుకొని వాళ్ళకేమైనా విపక్ష జరిగిందేమో వచ్చి చెప్పమనండి చూపించమనండి వేరే వాళ్ళకి ఎక్కువ జరిగి వీళ్ళకి ఏదైనా తక్కువ జరిగింది అర్హత ఉంటే అన్నటువంటిది ధైర్యం ఉంటే చూపించమనండి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో సక్సెస్ అయ్యాడు అన్నటువంటి బాధతో మహానాడులో ఇటువంటి చర్చ రానియకుండా ఎంతసేపు బూదులతో టైం పాస్ చేశారు నిజంగా వాళ్ళకు ధైర్యం ఉన్నదంటే వాళ్ళ హాయంలో ఎన్ని కుటుంబాలకు సహాయం చేశారు అన్నటువంటి చర్చ మాట్లాడాల్సింది ఆయన 5 సంవత్సరాల పాలనలో కానీ టోటల్ 14 సంవత్సరాల పాలనలో కానీ ఎంతమంది కుటుంబాలకు లబ్ధి చేశాడో చెప్పమన్నట్టు ధైర్యం ఉందండి మరి మేము చెప్తాం ఈ 3 సంవత్సరాల్లోనే కోటి 14 లక్షల కుటుంబాలకు మేము మేలు చేశామని చెప్తాం ఎక్కడ లంచం లేకుండా ఏ ఒక్కరికి సలాం కొట్టకుండా ఏ ఒక్కరి పంచన చేరి అడుక్కోకుండా ఏ ఒక్క ప్రలోభాలకు ఇది కాకుండా ధైర్యంగా అర్హత ఉంటే చాలు ఇంటి దగ్గరే నోట్ చేసుకొని వాళ్ళకి స్కీమ్స్ చేర్పించిన ప్రభుత్వం గొప్పదే కాదా అని చెప్పి ఆలోచన చేయమంటున్నా మరి ఈ రకంగా సక్సెస్ అయింది కాబట్టి ఇలాంటివి మాట్లాడకుండా ప్రజల్ని రెచ్చగొట్టాలి ఏదో ఒక రకంగా తప్పుదో పట్టించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఏదో ఇంతకుముందు ఎప్పుడు పరిపాలన చేయని విధంగా ఆయనకు అవకాశం ఇయ్యని విధంగా మాట్లాడుతున్నాడు మరి 15 సంవత్సరాలు దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే మీరు ఎందుకు మీకు ఆలోచన రాలేదు ఇప్పుడు వస్తే మళ్ళీ నేను మార్చి మారుస్తాను బాగా చేస్తాను అంటాడు అంటే ఆయన ఏమనుకుంటాడంటే ఆయనకు అల్జీమర్స్ ఉందో మతిమరుపు ఉందో తెలియదు కానీ అందరికీ అదే ఉందనుకుంటాడు ప్రజలు ఆయన చేసినటువంతా బాగా చేసేసాడు అన్నటువంటిది మళ్ళీ భ్రమింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు 14 సంవత్సరాలలో మీరు ఏమీ చేయలేంది ఒక్క స్కీమ్ కూడా మీ పేరు చెప్తే గుర్తుకు రాంది మీరేం చెప్తారు ఒక్కసారి మీరు మహానాడులో చెప్పి తీరాల్సింది ఏమి వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోందో మీరేం చేస్తారనేటువంటిది చర్చ మీ మహానాడులో జరిపినంటే వాస్తవాలు మీకు బయటకు వచ్చిండే ఒక విచక్షణ కోల్పోయి రెచ్చగొట్టే విధంగా మీరు రెచ్చిపోండి నేను చూసుకుంటాను అన్నటువంటి ఆదేశాలు ఇవ్వటం 12 కేసులు ఉంటేనే నా దగ్గరికి రండి అని చెప్పి ఇంకొకరు ఆదేశాలు ఇవ్వటం రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నం చేయటం అమలాపురం వెళ్ళాడు ఆయనే మాట్లాడి నేను డిమాండ్ చేస్తున్నాను వీడు అంబేద్కర్ జిల్లా పెట్టండి అని అంటాడు మళ్ళా అక్కడ అరాచకం సృష్టించి మళ్ళీ వైసీపీ పైన దాడి చేయాలంటాడు ఈయన దత్తపుత్రుడిని ఇంకొక నోటీసులు ఇస్తాడు ఇంకొక రకంగా చెప్పిస్తాడు ఏమి అక్కడే ఎందుకు వేరే జిల్లాలు పెట్టచ్చు కదా అని మాట్లాడటం ఇలాంటివి ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు నీకు తెలుగుదేశం పైన ప్రేమ ఉంటే డైరెక్ట్ గా చెప్పచ్చు కానీ వైసీపీ ఏది మంచి చేసినా కూడా ఆ మంచిని విమర్శించే మీరిద్దరూ ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వం ఎంత మేలు చేస్తుందో అని చెప్పి సామాజిక న్యాయం విషయంలో మన 4 రోజులు జరిగినటువంటి బస్ యాత్రకు ప్రజలు పట్టినటువంటి భ్రమరథమే అద్దం పడుతోంది సామాన్య మానవులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో ఒక ధైర్యం వచ్చింది ఇదే కదా ప్రభుత్వం అంటే ఏ ఒక్కరి ఇంటికి వెళ్ళి ప్రాధేయపడకుండా ఏ ఒక్కరికి సలాం పెట్టకుండా మాకు రాజ్యాధికారం ఇవ్వడంతో పాటు మాకు ఆర్థికంగా బలోపేతం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వమే కదా మాకు కావాల్సింది అన్నటువంటి ధైర్యం వల్ల కనపడింది ఆర్ కృష్ణయ్య లాంటి గొప్ప వ్యక్తికి రాజ్యసభ మెంబర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రం ఆయనకి ఇచ్చాడని మాట్లాడుతున్నాడు మరి నీ హాయంలో ఎవరికి ఇచ్చారు నిర్మలా సీతారామన్ ఈ రాష్ట్రం వ్యక్త సురేష్ ప్రభు గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్త ఆ రోజు గుర్తుకు రాలేదా నువ్వు చేస్తే ఒకటి ఇంకోరు చేస్తే ఇంకొకటి డబుల్ స్టాండర్డ్స్ 2 నాలుకల ధోరణితో అనునిత్యం నీ రాజకీయ జీవితం అంతా అలాగే కొనసాగించావు ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ 13 మంది ఉంటే 70% సామాజికంగా 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వటం కేబినెట్ మినిస్టర్స్ 70% బడుగు బలహీన వర్గాలకు కేటాయించడం మేయర్ పదవులు కానీ మున్సిపల్ చైర్మన్ పదవులు కానీ మండల అధ్యక్షుల పదవులు కానీ జెడ్పీటీసీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ నువ్వు ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన చేసేవాడిని 14 సంవత్సరాల పాలనలో నైతికంగా పోయి మర్చిపోయి
కడప జిల్లా అనేటువంటిది రాయలసీమ అనేటువంటిది కించపరిచి మాట్లాడుతూ ఎప్పుడు ఒకే పదముతో ఏమీ చేయకపోయినా ఏదో చేసినట్టు భ్రమింప చేయాలంటే ప్రయత్నం చేయటం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నా హాంద్రీని ఇవాని 40 టీఎంసీలు ఎందుకు 5 టీఎంసీలు కుదించి ఆ త్రాగునీటి ప్రాజెక్ట్ ని చేయండి దాన్ని కూడా మొదలు పెట్టకుండా నీ 10 సంవత్సరాల పాలన అయిపోతే నీ 10 సంవత్సరాల ఆ టైంలో 94 నుంచి 2004 వరకు రాష్ట్రం అస్థిరపరిచిపోయింది ఎక్కడ చూసినా నక్సలిజం లా అండ్ ఆర్డర్ లేదు పూర్తిగా కరువు కాటకాలతో ప్రజల్ని కనీసం ప్రజల యొక్క బాగు చూడకుండా నేనేదో నిర్మించేశాను హైదరాబాద్ అని చెప్పి శంకలు గుద్దుకుంటున్నా ఆ హైదరాబాద్ కూడా నువ్వు నిర్మించింది కాదు అని చెప్పి అందరికీ తెలిసిన అంశమే ఆ సమయంలో ఆ ఉమ్మడి రాష్ట్రానికి ఆ 94 నుంచి 99 వరకు నువ్వు కాదు నీ బామర్ది బాలకృష్ణ ఉన్నా కూడా అంతకన్నా అభివృద్ధి చెందిండేది మరి బెంగళూరుకి ఎస్ఎం కృష్ణ గారు నా వల్ల బెంగళూరు నిర్మాణం అయిందని చెప్పి అక్కడ మాట్లాడట్లేదే మనకన్నా డబుల్ ఉంది అక్కడ మరి ఐటీ ఇన్కమ్ గాని ఐటీ సోర్సెస్ గాని పబ్లిసిటీతో గడిపి 10 సంవత్సరాలు అస్తవ్యస్తం చేసి పూర్తిగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేసావు స్వయాన నీపైనే నక్సలైట్లు దాడి చేశారు ఆ రోజు ఎక్కడ కూడా ప్రజాప్రతినిధి ఊళ్ళో లేకపోలేనటువంటి పరిస్థితిని ఆ రోజు రాష్ట్రంలో నెలకొల్లేనింది అటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తే ప్రకృతి కూడా పులికించింది ఆయన హయాంలో వర్షాలు బాగుపడ్డాయి కరెంటు బకాయిలు మాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకున్నాడు అప్పుడు ఆయన చేసినటువంటి కంటిన్యూషన్ ఆయన చేసినటువంటి విజన్ వల్ల ఈ రోజు హైదరాబాద్ లో రింగ్ రోడ్ గాని ఎయిర్పోర్ట్ గాని పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే లాంటి గాని అక్కడ నిర్మింపబడ్డాయి ఈ రోజు నువ్వు అమరావతి చేసేస్తారు ఆ రకంగా అని చెప్పి 5 సంవత్సరాలు నువ్వు భ్రమింపజేసి అది భ్రమరావతిగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జబ్బు దండుకోవాలంటువంటి నీ ప్రయత్నాలన్నీ కూడా అక్కడ అందరికీ కూడా తెలిసిపోయినాయి 13,000 కోట్ల పైగా అక్కడ ఖర్చు పెట్టావు ఒక చిన్న టీ హోటల్ లేదు మరి అక్కడ అదే డబ్బులు మేము అంటున్నట్టు మూడు రాజధానులు స్ప్లిట్ చేసి హైకోర్టు కర్నూలు గాని కంప్లీట్ చేసి వైజాగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా 10,000 కోట్లు ఖర్చు పెట్టినంటే ఈ రోజు హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా వైజాగ్ వెళ్ళి ఉంటారు దీని కారకులు ఎవరు నువ్వు కాదా నీకు ధైర్యం ఉంటే ఈ రోజైనా కూడా వైజాగ్ కు డెవలప్ చేద్దాము అన్నట్టు ముందుకు రా వైజాగ్ లో కొన్ని అనుకూలతలు ఉన్నాయి అందుకోసం మేము అక్కడ చేస్తే ఫాస్ట్ గా అభివృద్ధి డెవలప్ అవుతుంది అక్కడ మిక్స్డ్ కల్చర్ ఉంది కాస్మోపాలిటన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అని చెప్పి మేము ఆలోచన చేస్తే దాన్ని కులాలు మతాలుగా చిత్రీకరించి ఈ రోజుకి మహానాడులు అమరావతి గురించి మాట్లాడతాం వైజాగ్ లో అమరావతిలో పెట్టినటువంటి 13,000 కోట్ల రూపాయల ఖర్చులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా వైజాగ్ లో ఖర్చు పెట్టినంటే ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అనేక రకాలుగా వైజాగ్ అభివృద్ధి చెందిండేది ఇప్పుడు మేము చేస్తుంటే న్యాయస్థానాల ద్వారా అడ్డుకుంటున్నాం ఇది నీ సైకో తత్వం కాదా హైదరాబాద్ లో డబ్బులు ఇస్తా దొరికిపోయి రాత్రికి రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చి అమరావతిలో ఉన్నావు సొంత ఇల్లు అక్కడ కట్టలేదు అక్కడేమో ప్రభుత్వ సొమ్మును 13,000 కోట్లు పెట్టించావు రియల్ ఎస్టేట్ గా అందరినాడు భూములు కొనిచ్చి దాన్ని ఏదో చేయాలని చెప్పి మాయాజలం చేశావు లాస్ట్ కి ఏం చేశావు ఈ రోజుకి దాన్నే పట్టుకుని వేలాడుతున్నావు మాకు కమిట్మెంట్ ఉంది మాకు అమరావతి ఏరియా డెవలప్ కావాలి వైజాగ్ బాగుండాలి రాయలసీమ బాగుండాలి అన్ని ప్రాంతాలు బాగుండాలని ఆలోచన చేస్తే ప్రతి నిత్యం మా పైన దాడి చేయడం ఎవరు ఎవరిపైన దాడి చేస్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా పైన దాడి చేశారు ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ కూడా వైసీపీని దాడి చేస్తున్నారు ఆయన మేము భరిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి మేము భరిస్తున్నాం ఒక పక్క దౌర్జన్యాలు ఆక్రమాలు మీరు చేస్తూ మీకున్నటువంటి మీడియాతో దాన్ని పక్కదో పట్టించాలంటే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మహానాడులో ఏది కూడా ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలపై మీరు చర్చ పథకాలపైన కానీ కుటుంబాలకు లబ్ధి చేసే విషయాలలో కానీ చర్చలు కానీ మీరు జరిపినంటే మీకు నిజంగా సిగ్గుచ్చుండేది ఇదే ఈ రోజుకి కూడా ప్రజలకు అర్థమైంది మీరు ఏ ఇంటెన్షన్స్తో ఉన్నారు అని చెప్పి స్వయాన బాలకృష్ణ గారు మాట్లాడారు బాలకృష్ణ గారు ఆయన ఇంట్లో ఒక వ్యక్తి హత్య కాబడ్డాడు ఎవరు చేశారో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరు కూడా మాట్లాడితే ఇలాగ ఈ రాష్ట్రంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్షించేటువంటి విధానం ఈ ప్రభుత్వంలో ఉంది అన్నది మీకు అందరికీ కూడా తెలుస్తోంది అనంతబాబు విషయం పదే పదే మాట్లాడుతున్నారు ఒకవేళ చట్టం పని చేసుకుంటుంది అతను తప్పు చేసినా కూడా అతను కూడా శిక్ష పడుతుంది అని చెప్పి ఈరోజు ఎఫ్ఐఆర్లో ఏదైతే వాస్తవాలు ఉన్నాయో దాన్నే ఎన్క్లోజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక అధికారి పైన ఏదో అన్నారని చెప్పి రాత్రికి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఎప్పుడన్నా నీ హయాంలో అలా చేసావా డైరెక్ట్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చావు మా వాళ్ళు ఏం చేసినా చూస్తున్నట్టు పోండి అని చెప్పి
ఇలాంటి నికృష్టంగా పరిపాలన చేసి ఎదురుదాడిగా భూతమాటలతో మహిళలన్నీ కూడా కాకుండా వాళ్ళని రెచ్చగొట్టి స్క్రిప్ట్ ఇచ్చి తొడలు కొట్టిచ్చి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిచ్చావు మేము భరిస్తాం రాష్ట్రం కోసం భరిస్తాం తిట్టని మీరు ఏం తిడతారో తిట్టుకొని ప్రజలు గమనిస్తున్నారు మేము మాత్రం మంచి చేశాము ధైర్యంగా చెప్తాము మేము ప్రతి ఇంటికి వెళ్లి చెప్పగలుగుతాం ఏం చేశామంటుంటిది నీకు ఆ ధైర్యం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాము లేదా మీ కార్యకర్తల్ని తీసుకురండి కోటి 14 కుటుంబ కోటి 14 లక్షల కుటుంబాలలో మీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో అక్కడికి వెళ్దాం రండి వాళ్ళకి ఏమొచ్చిందో మేము మీ మీ కళ్ళకు చూపిస్తాం మేము ఇంతకన్నా ప్రభుత్వం అన్నటువంటిది ఏం చేస్తుంది నీచ నికృష్టంగా రాజకీయాలే పరమావిధిగా ఎప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్ తోనే ఇది చేస్తున్నావు 30 లక్షల ఇల్లు అన్నావు మూడు కూడా కట్టలేదు అంటున్నావు రా చూపిస్తాం 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఎక్కడ చూసినా ఊర్లకు ఊర్లగా నిర్మాణం అవుతున్నాయి మీ కళ్ళ కనపడవవి ఎందుకంటే మీ కళ్ళు మూసుకుపోయినాయి ఏది కూడా ఒక మానిఫెస్టోని ధైర్యంగా ఒక మానిఫెస్టోలో ఏదైతే చెప్పాడో మూడు సంవత్సరాల పాటు తిరగతలకే అన్ని కూడా 95% అమలు చేసినటువంటి నాయకుడు ఎక్కడన్నా ఉన్నాడా మరి అదే నీ మానిఫెస్టోను లేకుండా చేసావు ఆన్లైన్ లో కూడా ఎక్కడ కనపడకుండా చేసావు నీ క్రెడిబిలిటీకి జగన్ గారి క్రెడిబిలిటీకి ఒకసారి కంపారిజన్ చేసుకోండి నేను ఈ రోజు సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున సవాల్ విసురుతున్నా నీకు నిజంగా ధైర్యం ఉంటే నీకు నిజంగా ధైర్యం ఉంటే 1-to-1 ఎలక్షన్ పోతే గన ఏదన్నా డైరెక్ట్ గా జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి టైప్ లో ఓటింగ్ జరుగుతే గన జగన్మోహన్ రెడ్డి గారికి 90% పైగా అతనికి మ్యాండేటరీ వస్తుంది ఇది నా ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి లెస్ దెన్ 10% వస్తుంది నీకు ధైర్యం ఉంటే నువ్వు కోరుకున్న ఊర్లో ఇద్దరు పేర్లతో చేపిద్దాం ఓటింగ్ చేయిద్దాం డైరెక్ట్ గా మీ ఇద్దరు పేరుతోనే నీకున్నటువంటి 5% 10% తోనో నువ్వు రెచ్చగొట్టించి వాళ్ళతో అబాండాలు సృష్టిస్తూ వాళ్ళను 10 మందిలో వాళ్ళకున్నటువంటి నెట్వర్క్ తోనో మీడియాతోనో ఇష్టానుసారం మాట్లాడిచ్చి ఆనందం పొందడం కాదు నీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పేరును పెడతాం నీ పేరు మీ ఇద్దరు పేరుతోనే పబ్లిక్ లో కానీ ఏదైనా ఓటింగ్ పెడితే 90% జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తుంది అని చెప్పి నేను ప్రజల మైండ్ సెట్ చూశాను కాబట్టి ఆ ప్రజలలో ఉన్నటువంటి ఆనందం చూశాను కాబట్టి చెప్తున్నా ఛాలెంజ్ విసురుతున్నా నీకు ధైర్యం ఉంటే రా కోరుకోక ఊర్లో చేద్దాం అలా కాకుండా అనిత్యం ఊరికే జగన్ పైన బురదలేటువంటి కార్యక్రమాలు మాని మీరు ఆ తిట్లు అన్ని కూడా మానేసి ఇది చేయాలని చెప్పి మీకు అంటూ అదే రకంగా శ్రీలంక ప్రతి మాట మాట్లాడుతుంది అంటే రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించి రాష్ట్రంలో అస్తవ్యస్తం చేయాలన్నటువంటి నీకు భావన ఉంది ఈ రకంగా మేలు చేసినటువంటి మా పైన ఎప్పుడు కూడా ప్రజలు తిరుగుబాటు కాదు కదా మమ్మల్ని ప్రేమిస్తున్నారు అన్నటువంటిది గుర్తుపెట్టుకొని నువ్వు నీకున్నటువంటి వీక్నెసెస్ అన్నీ కూడా మీ మేనేజ్మెంట్ వీక్నెసెస్తో దాన్నే మహానాడులో మాట్లాడుకొని నువ్వేదో చేసినట్టుగా భ్రమింపజేసే ప్రయత్నం చేశావు అవన్నీ కూడా ప్రజలు గమనించారు నిన్ను ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు నిన్ను ఖచ్చితంగా కూడా మీరు వ్యవహరించినటువంటి తీరు మీరు మాట్లాడిన తీరును గట్టిగా మేము ఖండిస్తూ మీ భావాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి మేము మీకు తిరిగి ఏదంటే అది విచక్షణ కోల్పి మేము మాట్లాడడం మేము అలా మాట్లాడడం మొదలు పెడితే మీరు తలకాయలు కూడా ఎక్కడో పెట్టుకోలేరు మాకు ఒక సంస్కారం ఉంది ఆ సంస్కారంతో మేము పోతాం మీరు మాట్లాడినటువంటి మాటలు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలలో ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసింది అనేటటువంటిది బల్లబుద్ధి తెలియజేస్తూ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా కానీ ఏది జరిగినా కూడా 90% అతనికి మ్యాండేటరీ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you.